మన ప్రపంచంలో ఉన్న చిన్న దేశాల్లో ఈ ఖత్తర్ కూడా ఒక చిన్న దేశం. కానీ ఈ దేశం వరల్డ్స్ రిచెస్ట్ కంట్రీస్ లో ఒకటిగా నిలిచింది. ఈ రోజు నేను ఈ ఖత్తర్ కంట్రీ గురించి డిస్కస్ చేయడానికి కొన్ని ఇంట్రెస్టింగ్ కారణాలు ఉన్నాయి. ఈ ఖత్తర్ దేశం 2022 లో రాబోయే ఫిఫా వరల్డ్ కప్ కి హోస్ట్ గా ఉంటుంది. అరబ్ కంట్రీస్ లో ఫిఫా వరల్డ్ కప్ కి హోస్టింగ్ ఫస్ట్ ఈ ఖత్తర్ కంట్రీయే చేస్తుంది. ఈ వీడియోలో ఖత్తర్ దేశం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. మాక్సిమం నేను చెప్పే విషయాలు మిమ్మల్ని ఖత్తర్ దాకా తీసుకెళ్లకపోయినా ఎలా అయినా ఖత్తర్ విజిట్ చేయాలని మీకు అనిపిస్తుంది. మన ప్రపంచంలో ఈ ఖత్తర్ని సేఫెస్ట్ కంట్రీ అని పిలుచుకుంటారు. ఎందుకంటే ఖత్తర్ విజిట్ చేసిన ప్రతి ఒక్కరిని, ఐ మీన్ ప్రతి టూరిస్ట్ ని వాళ్ళ ఇంటికి వచ్చిన గెస్ట్ లా భావిస్తారు. ఖత్తర్ దేశానికి యునైటెడ్ కింగ్డమ్స్ నుంచి 1970 ఫ్రీడమ్ వచ్చింది. ఈ ఖత్తర్ లో మొత్తం 180 వేరువేరు నేషనాలిటీస్ ఉన్నాయి. ఖత్తర్ మన ప్రపంచంలో సెకండ్ ఫ్లాటెస్ట్ కంట్రీగా పేరు పొందింది. సాధారణంగా మనకి వీకెండ్స్ అంటే ఏ ఆదివారమో ఏ శనివారమో జరుపుకుంటాం. కానీ ఖత్తర్ లో మాత్రం వీకెండ్స్ ని శుక్రవారం శనివారం జరుపుకుంటారు. మన ప్రపంచంలో సముద్రం మరియు ఎడారి ఈ రెండు ఒకే దగ్గర కలిసిన చోటు ఖత్తర్ లో మాత్రమే ఉంది. ఈ ప్లేస్ ని 2007 కనిపెట్టారు. దీనిని ఇన్లాండ్ సీ అని కూడా పిలుస్తారు. మాజ్బు అనే ఫుడ్ ఖత్తర్ యొక్క నేషనల్ మరియు ట్రెడిషనల్ డిష్ గా భావిస్తారు. ఖత్తర్ లో గ్యాస్ మరియు పెట్రోలియం చాలా చీప్ గా దొరుకుతుంది. ఖత్తర్ మన ప్రపంచంలోనే రిచెస్ట్ కంట్రీస్ లో ఒకటి. అయితే ఈ దేశానికి ఇంత ఆదాయం రావడానికి పెట్రోలియం మరియు ఈ నేచురల్ గ్యాసే కారణం. వాళ్ళ GDP రేట్ లో 60% వీటిపైనే సంపాదిస్తారు. ఖత్తర్ లో ఉన్న ప్రజలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు మనలా వాళ్ళ బండ్ల యొక్క ట్యాంక్ ఫుల్ చేసుకోవడానికి వాళ్ళ పర్సు మొత్తం ఖాళీ చేసుకునే అవసరం ఉండదు. UAEలో చాలా కంట్రీస్ కి ఈ ఆయిల్ వెల్స్ ఉంటాయి. వాటి నుంచి వాళ్ళు డబ్బును సంపాదిస్తారు. కానీ ఖత్తర్ కి మాత్రం మన ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ వెల్ ఉంది. దాని పేరు BD-04A. ఆ ఆయిల్ వెల్ యొక్క లోతు 40,320 అడుగులు ఉంటుంది. ఇంత లోతు ఉండటం వల్ల ఈ ఆయిల్ వెల్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ని కూడా సృష్టించింది. ఖత్తర్ యొక్క నేషనల్ యానిమల్ పేరు అరేబియన్ ఒరెక్స్. ఈ జాతి జంతువులు 1970 అంతరించిపోవలసినవి. కానీ ఖత్తర్ ప్రజలు మాత్రం వాటిని అలా కాపాడుకుంటూ వచ్చారు. మీరు ఖత్తర్ కి వెళ్ళినప్పుడు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ నేషనల్ యానిమల్ అయిన ఈ జంతువు యొక్క ఫొటోస్ కనిపిస్తూనే ఉంటాయి. ఖత్తర్ దేశంలో ఒక్క అడవి కూడా ఉండదు. ఖత్తర్ లో ఎక్కువ ఇసుక దెబ్బలు ఉంటాయి. అక్కడక్కడ గడ్డితో చూడడానికి అందంగా ఉంటుంది. కానీ ఖత్తర్ దేశంలో మాత్రం మనం అడవిని చూడలేము. ఈ దేశంలో ఉన్న చెట్లు మరియు గడ్డి అలా అక్కడక్కడ ఉండటానికి ఆ దేశంలో ఉన్న ప్రజలే కారణం. ఖత్తర్ మొత్తం ఇసుకతో నిండి ఉంటుంది. అయినా వాళ్ళు అక్కడక్కడ అట్రాక్షన్ కోసం చెట్లని నాటి చాలా అందంగా ఉంచారు. మన ప్రపంచవ్యాప్తంగా ఒక్క ఫారెస్ట్ కూడా లేని 4 territories లో ఈ ఖత్తర్ కూడా ఒకటి. ఖత్తర్ దేశంలో ఉన్న పాపులేషన్ మొత్తం ఆల్మోస్ట్ 99% ఖత్తర్ క్యాపిటల్ అయిన దోహా సిటీలోనే నివసిస్తున్నారు. ఎందుకంటే మాక్సిమం మిగిలిన ప్లేస్ అంతా ఇసుకతో నిండి ఉంటుంది. మీరు ఖత్తర్ వెళ్ళగానే మిమ్మల్ని ఆశ్చర్యపరిచే విధంగా దోహా ఎయిర్పోర్ట్ లో ఒక పెద్ద టెడీబేర్ ఉంటుంది. ఆ టెడీబేర్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్న ఈ టెడీబేర్ ని $6.8 million తో నిర్మించారు. దాని బరువు అప్రాక్సిమేట్ గా 20 tons ఉంటుంది. ఆ బొమ్మని చూడటానికి మన రెండు కళ్ళు చాలు. ఎందుకంటే అది అంత అందంగా ఉంటుంది. ఖత్తర్ దేశాన్ని ఒక రాయల్ ఫ్యామిలీ రూలింగ్ చేస్తుంది. వాళ్ళు 18వ శతాబ్దం నుంచి ప్రస్తుతం వరకు వాళ్లే రూలింగ్ చేస్తున్నారు. ఖత్తర్ ఇంగ్లాండ్ లో మరియు లండన్ లో చాలా ప్రాపర్టీస్ ని సొంతం చేసుకుంది. ఖత్తర్ యొక్క క్యాపిటల్ దోహా. ఖత్తర్ వెళ్లిన ప్రతి టూరిస్ట్ విజిట్ చేసే ప్లేస్ మ్యూజియం ఆఫ్ ఇస్లామిక్ ఆర్ట్. ఈ ప్లేస్ ప్రతి ఒక్కరిని చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది. మొత్తం ఖత్తర్ పాపులేషన్ 2.4 million. ఖత్తర్ యొక్క ల్యాండ్ స్పేస్ ఏరియా వచ్చేసి 11.586 km² ఉంటుంది. ఖత్తర్ యొక్క కరెన్సీ రియల్. అదే వాళ్ళ రిలీజియన్, ఐ మీన్ మతం, ఇస్లామిక్ మతం. ఖత్తర్ లో ఉన్న ప్రతి ఒక్కరూ మాక్సిమం అరబిక్ లాంగ్వేజ్ మాట్లాడుతారు. ఖత్తర్ ఎయిర్లైన్స్ కి ఒక ప్రాముఖ్యత ఉంది. మన ప్రపంచంలోనే ది బెస్ట్ ఎయిర్లైన్ గా నిలిచింది. హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఒక పెద్ద టెడీబేర్ ఉంటుంది. అది చూడడానికి చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన ప్రపంచంలోనే 3rd best ఎయిర్పోర్ట్ గా నిలిచింది. అయితే ఈ ఖత్తర్ ఎయిర్లైన్స్ మన ప్రపంచంలోనే ది బెస్ట్ ఎయిర్లైన్ గా పేరు పొందడానికి కారణం ఏమిటంటే ఈ ఎయిర్లైన్స్ ప్యాసింజర్స్ ని వాళ్ళ దేశం నుంచి ఓవరాల్ మన వరల్డ్ లో ఉన్న 7 ఖండాలకి తీసుకువెళ్తాది. ఇలా కేవలం ఈ ఖత్తర్ ఎయిర్లైన్స్ కి మాత్రమే సాధ్యం. మరో విషయం ఏమిటంటే ఖత్తర్ ఎయిర్లైన్స్ కి లాంగెస్ట్ షెడ్యూల్డ్ ఫ్లైట్ కూడా కలిగి ఉంది.
అంటే ఈ ఫ్లైట్ ట్రావెలింగ్ చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఈ ఫ్లైట్ దోహా నుంచి ఆక్లాండ్ మధ్య ట్రావెల్ చేస్తుంది. దీని ఒక ట్రావెలింగ్ కంప్లీట్ అవ్వడానికి 16 గంటల 30 నిమిషాల సమయం పడుతుంది. మీరు కనుక ఖత్తర్ నేషనల్ ఎయిర్పోర్ట్ కి వెళ్తే మీరు మీ లైఫ్ లో చాలా లగ్జరీగా మరియు కంఫర్ట్ గా ఫీల్ అవుతారు. అక్కడ ఉన్నంత కంఫర్ట్ మన ప్రపంచంలో మరెక్కడా ఉండదని మీరే ఫీల్ అవుతారు. సెప్టెంబర్ 2020 జరిగిన సెన్సస్ రిపోర్ట్ ప్రకారం ఖత్తర్ యొక్క పాపులేషన్ 27,23,624 మంది ఉన్నారు. అయితే ఇందులో మగవారు ఆడవారికి రేషియో 3:1 ఉంది. అంటే ప్రతి ఒక్క అమ్మాయికి 3 మగవాళ్ళు అన్నమాట. ఖత్తర్ దేశంలో ఉన్న మొత్తం పాపులేషన్ 27 లక్షలైతే అందులో కేవలం 7 లక్షలు మాత్రమే ఆడవాళ్ళు ఉన్నారు. మిగిలిన 20 లక్షల జనాభా మగవారే. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి.